ఎలా అవుతుంది తెలుసా? ఎవరన్నా తెలుసుకోవాలంటే చెప్పట్లే, లేదంటే నేను చెప్తా. అసలు సింప్టమ్స్ ఎలా ఉంటాయి తెలుసా మీకు? ఈ వైరస్ సింప్టమ్స్ ఎలా ఉంటాయి తెలుసా? బాబో, ఇది వచ్చిన తర్వాత మనకి ఈ కరోనా వైరస్ వచ్చిన తర్వాత 14 రోజుల వరకు మనలాగే ఉంటాం, అందరూ కూడా మనలాగే తిరుగుతాం. ఏమో నాకు కూడా వచ్చిందేమో అందరితో తిరుగుతాం, అందరికీ చెప్పి చెప్పి తెలియదు కదా. నీకు వచ్చిందేమో నీకు వచ్చిందేమో నీకు వచ్చిందేమో ఎవరికి తెలియదు కదా. 14 రోజుల తర్వాత బయటపడుతుంది. 14 రోజుల తర్వాత నీకు నెమ్మది నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది దగ్గు, జలుబు, ఫీవరు, ఆయాసం, ఊపిరి పెంచుకోవడం కష్టమైపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది నీకు కరోనా వైరస్ వచ్చిందని. కానీ ఈ 14 రోజుల ముందు వరకు మామూలుగానే తిరిగేస్తావు నువ్వు అందరితో పాటు. తిరిగేసినప్పుడు నేను నువ్వు ఎవరినైతే టచ్ చేస్తావో, నువ్వు ఏ వస్తువులు అయితే ముట్టుకుంటావో, నీ పిల్లలకి కానీ, నీ తల్లిదండ్రులకి కానీ, నీ భార్యకి కానీ, నీ అన్నదమ్ములకి కానీ, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ, నీ ఊర్లో వాళ్ళకి కానీ, నీ బంధువులకి కానీ, ఎవరికైనా తనమాన భేదం ఎలా తెలుస్తుంది వైరస్కి? ఎలా తెలుస్తుంది? నువ్వు ఇంతలో ఎంతమందిని ముట్టుకుంటే అంతమందికి కూడా వస్తుంది అది. ఎందుకు బయటికి తిరగద్దు బయటికి తిరగద్దు బయటికి తిరగద్దు అంటున్నాం మేము? ఒకవేళ నువ్వు ఇంట్లో ఉంటే, ఈ 14 రోజులు నువ్వు ఇంట్లో ఉంటే, ఇంట్లో ఉన్నప్పుడు నీకు సోకింది అంటే ఓన్లీ నీ తల్లిదండ్రులు మాత్రమే టెస్ట్ చేస్తారు, వాళ్ళని మాత్రమే ఐసోలేషన్లో పెట్టి వార్డులో పెట్టి చూస్తాం. అదే నువ్వు బయటికి తిరిగితే ఎంతమంది కనిపించావు ఎవరికి తెలుస్తుంది? ఎంతమందికి సోకింది ఎలా తెలుస్తుంది? దీన్ని ఏమైనా అరికట్టగలమా మనం? దీన్ని ఏమైనా అరికట్టగలమా? ఒక 4 రోజులు సరిపోదా? భారతదేశం 130 కోట్ల మందికి సోకడానికి ఒక రోజు 30 రోజులు సరిపోదా? 30 రోజులు సరిపోదా? ఎందుకు మేము ఇలా ఇంత ఎలా వాపోతున్నాం నైట్ పగలు లేకుండా, ఎండకొండ లేకుండా? మేము కూడా ఆలోచించుకోవచ్చు కదా, మాకు కూడా సోకిద్దామని, అన్ని విషయాలు మాకు తెలుసు కదా, మేము ఎందుకు వాపోతున్నాం? ఈ మండలంలో పనిచేస్తున్నాం, కనీసం ఒక బాధ్యతగా అన్నీ తెలిసి కనీసం ఒక బాధ్యతగా వీళ్ళకి తెలియదు తెలియపరచాలి. మీరంతా నా వాళ్ళ కింద లెక్క, నా బంధువుల కింద లెక్క, నా కుటుంబీకుల కింద లెక్క. నాకు కనీసం రెస్పాన్సిబిలిటీ ఉంటుందా ఉండదా? నాకు మీకు చెప్పాలా వద్దా? చెప్పినప్పుడు మీరు పాటించాలా వద్దా? మరి తెలుసుకోవాలి కదా, నలుగురికి తెలియపరచాలి కదా. ఒక్కసారి స్టార్ట్ అయితే మనం ఏమైనా కంట్రోల్ చేయగలమా? మనకు అంత ఎక్విప్మెంట్ ఉందా? ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీ ఎస్ఐ గారు ఆర్డర్ చేశారు, ఇలాగ ఇబ్బంది పెడుతున్నారు, ఇలా చేస్తున్నారు ఏంటి అని మీరు అనుకుంటారు. మేము మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల వరకు నిత్యావసర వస్తువులకు మాత్రమే అవకాశం ఇచ్చాం. తర్వాత ఎట్టి పరిస్థితుల్లో బయట ఎవరు తిరగొద్దని చెప్తున్నాం. మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఆ మార్నింగ్ 6 గంటల నుంచి 10 గంటల లోపే ఏది ఉన్నా చేసుకోవాలి. మీరు మిమ్మల్ని చూసి ఇంకొకటి బయట తిరుగుతున్నారు కదా మనం తిరగచ్చు, ఇంకొకటి బయట తిరుగుతున్నారు కదా మనం తిరగచ్చు అంటే మేము ఎంతవరకు కంట్రోల్ చేయగలం? ఇప్పుడు చాటరాయలు అయితే కంట్రోల్ చేస్తున్నాం. ఇప్పుడు చనుబండ, పోలవరం, అటు కొత్తగూడెం, ఇటు చిత్తపూరు, ఇటు కోటపాడు, ఇటు చీపురుగూడు, ఇటు మగ్గొల్లు, ఏంటి పరిస్థితి? స్వచ్ఛందంగా రావాలి కదా మీలో, మీలో స్వచ్ఛందంగా రావాలి కదా. ఇప్పుడు బాగున్నామంటే మాకేమైందిరా, మాకేమవుతుందిరా అనుకుంటే చాలా మంది ఉంటున్నారు. అది తెలుసుకోవాలి కదా, ఇది ఎలా వస్తుంది ఏంటి, దీని పరిస్థితి ఏంటని. ఇప్పటి వరకు క్యాన్సర్ వచ్చినా, ఏది వచ్చినా, ఏ ప్లేగ్ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా సరే ఇప్పటివరకు అతనికి ఆ సింటమ్స్ ఉన్నాయంటే అది అని చెప్పేసి తెలుసుకునేటట్టు ఉంటుంది. కానీ 15 డేస్ ముందు వరకు కూడా అది వచ్చినట్టు కూడా ఎవరికి, వచ్చిన వ్యక్తికి కూడా తెలియదు. అంత ప్రమాదం ఇది. అందుకే మీకు మరీ చెప్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కుదిరితే ఒక 10 మందికి చెప్పండి. మీరు 10 మందికి చెప్పమైనా పర్లేదు, నెక్స్ట్ మినిట్ మేము వదిలికానించి నెక్స్ట్ మినిట్ మళ్ళీ బయటికి రావడానికి లేదు. వచ్చారంటే మీరు ఒకటే చెప్తున్నా, మీ పిల్లల కోసం బతకండి, మీ తల్లిదండ్రుల కోసం బతకండి, మీ బంధువులు, మీ అన్నదమ్ముల కోసం బతకండి అని చెప్తున్నాను నేను. ఊరు జనాల కోసం అవసరంలా, మీరు మీ కోసం మీరు బతకగలిగినప్పుడు మాత్రమే ఇది కంట్రోల్ చేయగలం. దయచేసి అర్థం చేసుకుంటున్నాను.